పార్టీ నాయకత్వం మా అధినాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారు ఏ డైరెక్షన్ చూపిస్తే ఆ డైరెక్షన్ లో పనిచేసడానికి, మా జిల్లా మంత్రి గారు వారు ఏ డైరెక్షన్ చూపించినా ఆ డైరెక్షన్ లో మేము పనిచేసడానికి మటుకు ముందు కొద్దిగా తొందరపాటు అవుతుంది ఏది మాట్లాడుకున్నా సరే. సో దాని గురించి ఇప్పటికైతే ఇంకొక రెండు మూడు నెలల్లో మనకి ఏమైనా క్లారిటీ వస్తే రావచ్చు, కాకపోతే ఫలానా చోట కాంటెస్ట్ చేయాలని అది మునుగోడో నల్గొండో ఇంకెక్కడో అని చెప్పేసి నేను కూడా ఇప్పటికైతే ప్రత్యేకంగా అనుకోవట్లేదు. పార్టీ ఆదేశానుసారం పార్టీ ఒకవేళ నా బాధ్యతలని నా సర్వీస్ని ఎక్కడో ఉపయోగించుకోవాలనుకుంటే అక్కడ నేను నా ప్రయత్నం కమిట్మెంట్ తోటి 100% డెడికేషన్ తో నేను పార్టీ కోసం అని చెప్పేసి పనిచేస్తాను. ఫలానా చోట అని చెప్పేసి అయితే నేను అంత స్పెసిఫిక్ గా నేను కూడా అనుకోవట్లేదు. అది పార్టీ, అబ్సల్యూట్లీ పార్టీ నిర్ణయం. ఇప్పుడు మేము ఏదో దూరం సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం కాదు. నేను చిట్యాల చట్టు దాటిన తర్వాత చిట్యాల మాకు ఉనుగోడుతోంది కానీ ఇంతకు ముందు ఉనుగోడు సమితిలోనే మా గ్రామాలు కానీ మా మండలాన్ని కానీ ఉండేది. సో మేము ఏదో ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం కాదు, ఇక్కడ నాన్ లోకల్ అని చెప్పేసి ఏదైతే ఉందో అది నాకు తెలిసినంత వరకు అది పెద్దగా దానికి సంబంధించిన ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి అయితే నేనైతే అనుకోను. ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు మాకు సుపరిచితులే. నాన్నగారు కూడా 2004 వరకు ఇక్కడ మునుగోడు ప్రాంతానికి ఎంపీలాగా కూడా పనిచేయడం జరిగింది. సో ఇక్కడ మా బంధుత్వాలు కానీ ఈ ప్రాంతం మీద మాకున్న పరిచయాలు కానీ సో అవన్నీ ఉంటాయి కాబట్టి అది పెద్ద సమస్య అవుతుందని చెప్పేసి నేను అనుకోను.